నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందు మీ అమ్మాయి గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో మీ ప్రశంసలే ఎక్కువ ఉన్నాయి. మీరే వెనకాల ఉండి ఇట్లా మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చినారు మా నాన్నగారు అని అంటున్నారు. అది ఒక్కసారి మాకు ప్రేక్షకుల కోసం మీ పిల్లలకు మీరు ఏం చేశారు, ఎలాంటి విద్య నేర్పించారు కళారంగంలో మాకు కొంచెం చెప్తారు. మీ పేరు? నా పేరు అటు చూడండి. నా పేరు జాడి పోచయ్య, చంద్రపల్లి గ్రామం, మాధపూర్ మండలం, భూపాలపల్లి జిల్లా. ఇంతకుముందు కరీంనగర్ జిల్లా ఉండే, మారి భూపాలపల్లి జిల్లా అయింది. సరే, నేను మొదటి సింది చిన్నప్పటి సింది కూడా వ్యవసాయం చేసాను. మా నాన్న ఉన్నప్పటి సింది మా నాన్న కూడా పాటలు వేయో మనకు అచ్చి రాక ఏ పాట అయినా మీ భాగవత పొలదా లేకుంటే రామాయణందా ఏదో పాడుకుంటుంటే అది నేను చిన్న వినేది. విని మరి ఏంది మా నాన్న ఇట్లా పాటలు పాడతాడు, దీని ధార ఏముంటుంది, దీని ధార గమ్మత్తుంటుందా, మరి కోపం ఉంటుందా, నవ్వు ఉంటుందా, ఇందులో ఏముంటుంది అనేదాన్ని కొంచెం నేను నానెంబడి పడి అట్లా పాడతా అంటే అటు ఇటు ఎంబడి వ్యవసాయం చేయబోయినా మా నాన్న వ్యవసాయం చేయబోయినా చేనుకు పోయినా చెట్టుకు పోయినా బండి కట్టుకుని పోయినా నేను ఇంటికాడ ఉండకపోయినా నానెంబడి పడి పోయేవాడిని. పోతే ఎక్కడ ఏ పాట పాడతాడు ఏదనేది మైండ్లో పెట్టుకొని అదే ఇట్లా పాట పాడితే దీనిలో వచ్చేది ఏంటిది అని దాన్ని చిన్నగా నేను కూడా మొదలు పెట్టుకున్నా. చెప్పు నాన్న ఆయన అడగలే, అడగకుండా నా ఓన్గా నేను నాన్న ఏదన్నా పాడి వదిలిపెట్టి పోయిన తర్వాత దాన్ని నేను వచ్చి రాక కూడా బాగోతుంది ఏదో దానిలో ఉన్న చిన్న చిన్న ముక్క కానీ అది అతని అన్నదాన్ని నాకు అనచ్చిన అన్న రాకుండా అనుకునేది. అనుకుంటే అతనే ఇక భాగవతము రామాయణము అంటే ఇక నాకేందన్నా భాగవతం అన్న ఏమన్నా రామాయణం కట్టినా ఏమన్నా భజన చేసుకుంటాను అన్న అడిగి పోతే బాగుండు, నేను పోకుండా ఉంటే నాకు మనసున పట్టకు. ఇక నేను అట్లా చిన్నగా చిన్నగా మెల్లగా భాగవతం కాడికి రామాయణం కాడికి అటు ఇటు పోయి చిన్నగా పాట జ్ఞాపకంలో పడ్డా. పాట దానిలో పడ్డదంటే ఇక ఏమన్నా ఎవరైనా పాడుకుంటానులా ఆడుకుంటానులా అడిగి పోంది నాకు మనసున పట్టది. పోయి ఈడ కాదు మాదేపురం అంత దూరమైనా పోయి సైకిల్ వేసుకొని పోయినా కూడా దాన్ని విని మరొచ్చేది. నేను పాడకుండా దాన్ని విని చెవులకు ఎట్లుంటుంది, దానిలో కథ ఏముంది, పులిపాన ఏంటిది, పాటల అర్థం ఉంటుందా ఎర్థం ఉంటుందా ఏందనేది మొత్తం విని వచ్చి పగల రాత్రి చిన్నసేన కాడికి పోయి పండుకున్నా కూడా, అరిపొలం కాడికి పోయి పండుకున్నా కూడా, మంచెల పండుకున్నా కూడా మనం మధ్యలో కాదు, డప్పు కాదు, ఏది లేకుండా మొత్తం మంచెల పండుకున్న వాళ్ళు అందరు మంచెల వాళ్ళు. నేను పండుకుంటే 10-11 అయ్యేదాకా ఏదో మనకు వచ్చింది పాడేది. మరో పుంజు కూసేయాలంటే 4 తెలివి వచ్చేది, 4 తెలివి వస్తే అందరు సపోర్ట్ చేయక ఓడో ఇదో అదో దూదు పందులు అతానే నా కలతానే అనేది నాకు అది లేదు. నా పాటతోనే నేను చేను కాపాడు, పాట పాడుకుంటుంటే తెలివితోనుంటే ఏది రాదని చేను కాడ కూడా పాడుకుని అట్లా చేసుకుంటా అట్లా చేసుకుంటానే పాడుకుంటా వచ్చినాయి. అందులోనే నేను పాడుకుంటా అంటే ఇక నా తెలివిని మా వాళ్ళు పిల్లలు విన్నారు నా లేకనే ఏంది. ఇక నా పిల్లలు అరే ఏంది మరి మా నాన్న ఇట్లా పాట పాడుకుంటా పోతా అని దేంతో ఏమన్నా అత్తదా పోతుందా ఏందనే భావంలో వాళ్ళు కూడా నా బిడ్డ ఈమె పెద్దమ్మ నా కొడుకు చిన్న ఆయన ఇక ఈమె ఇట్లా నాన్న పాడతాను అనుకుంటూ మెల్లగా పాటలు నేర్చుకొని పాటలు పాడుకుంటూ బళ్ళనే చదివించుకుంటా వెళ్ళిన అందరినీ చదివిస్తాను బళ్ళే ఇక్కడ సన్నబెళ్ళిని సన్నబెళ్ళి నుంచి మాదేపూర్ నుంచి మంతిని ఇట్లా చదువుకుంటే నాకు తెలియకుంటుంది నాకంటే ఎక్కువ తెలివిగా నన్ను అడిగి నాన్నకి ఈ పాట ఏంటిది ఈ పద్ధతి ఏంటిది అని అడగకుంటేనే ఓన్గా పాటలు ఏ వాళ్ళు కూడా మరి ఏదన్నా పక్క పాడినా కూడా నేను పాడినా ఇంట్లో పాడినా బయట పాడినా నేర్చుకొని నాకు చెప్పకుండానే నాకంటే ఇద్దరు నా బిడ్డ అయింది. పాటలు పద్యాలు ఎక్కడ ప్రోగ్రామ్ నన్ను మించి ఎక్కడ ప్రోగ్రామ్ అంటే ఏడా అంటే ఏడబోతే పోయింది, నేర్చుకున్నది, పాటలు పాడింది, తెచ్చుకున్నది ఆ తెలివితోనే ఏ సాధన కలిసిందో ఏ తిప్పలు పడదో ఇబ్బంది కలిసిందో ఎన్ని బాధలు పడదో నౌకరు కూడా తెచ్చుకున్నది, జాబ్ కొట్టింది, మమ్మల్ని కుటుంబాన్ని పోషిస్తుంది. మేము వెనకబడిపోయి సుడిబడి నేను బాగా 14 సుడిబడి ఇక ఏదో తెచ్చి మేము ఆ వచ్చే డబ్బులతోని ఇల్లు గడుపుతా అన్నం కూర అన్నం బట్ట పొట్ట ఒడ్డెక్కుతున్నాం. ఇక అందులో నా కొడుకు 5 రాజసడవలి నా కొడుకు 5 తరగతిలో మంతిలా రాపించిన గురుకుల్లా మంతిని గురుకుల్లో రాపిస్తే సీట్ వచ్చింది. మంతిని లేచిన తర్వాత మంతిలో చదువుతాండి
మంతిల్ల చదువుతా అంటే ఇక్కడ ఒక రేల రేల ప్రోగ్రామ్ కుమార్ అంటే ఆయన ఉండే ఈ మొలువు అయితే ఇక్కడ బల్లి సురేందర్ దగ్గరికి రావడం జరిగింది ఆయన అచ్చి ఇట్లా అనే వరకు నేను ఏందన్న పాట డబ్బు కొట్టి పాట పడదాం అనే వరకు ఏందంటే ఏందనే వరకు అక్కడ కొంచెం విన్నా ఏంటంటే మరి ఇట్లా రేల రేల ప్రోగ్రాంలో ఇట్లా ఉన్నది ఛాన్స్ నీ కొడుకు పాటలు పాడతాడు అటమ నిజమేనా అంటే ఆ నిజమే మరి చిన్నోడే కానీ పాడతాడు అని నేను కుమార్తెను చెప్పిన చెప్పిన తర్వాత ఎంబడే ఏం లేదే నాన్న మరి ఇక అవకాశం వచ్చినప్పుడు మాత్రం నేను ఫోన్ చేస్తాను నీ కొడుకుని పంపించాలి అని అన్నాడు అన్న తర్వాత నేనేం చేసాను సరే ఫోన్ చేయి బిడ్డ అని అన్నా ఫోన్ చేస్తే 4 గంటలకు ఫోన్ చేసింది నాకు సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేస్తే మనం మంత్రి నుంచి బస్ వచ్చేది ఒకటే సార్ అన్నారం అన్నారం బస్ వస్తా అంటే ఆ బస్ ఎక్కినా ఫోన్ కొట్టుడుతోనే నాకేమన్నా బాధ పాట ఏం పెడుతుంది పద్యం ఏం పెడుతుంది అంటే నేను ఊకుండేతోనే రామ తిప్పలవాడి పొద్దుగ ఆ బస్ ఎక్కిపోయి మంత్రిని వరకు 8 అయింది 8 అయిన తర్వాత పోయినా సార్ని కలిసిన సార్ని కలిసి ఏం సంగతి బాపుకి ఇప్పుడు వచ్చినవే అంటే ఏం లేదు మరి నా కొడుకు ఇట్లా రేల రేల ప్రోగ్రాంలో అవకాశం వచ్చింది వీళ్ళు పంపిస్తే మాత్రం తీసుకుపోతా సార్ వీళ్ళు పంపించకుంటే ఏం లేదంటే వాళ్ళందరూ సంతోషపడ్డారు నీ కొడుకు రేల రేల ప్రోగ్రాంలో ఎప్పుడు అవకాశం వచ్చిందో అంటే మాకెంత సంతోషమో బడికి ఎంత సంతోషం మేము తప్పకుండా పంపిస్తాం బాపు అంటే ఇప్పుడు పోతలే అంటే ఇప్పుడే పోతామనని మంత్రి నుంచి ఎక్కించుకొని సిద్దిపేటకు పోయినా సిద్దిపేటన వాళ్ళు టీం ఉన్నది కుమార్ గిట్ట సిద్దిపేటకు తీసుకొని పోయి సిద్దిపేటన నా కొడుకుని ఆ కుమార్కి అప్పచెప్పి నేను ఇంటికి వచ్చిన ఇక అందులో ఆ కుమారు హైదరాబాద్ తీసుకుపోయి ఏం చేసిండ్రు వాళ్ళు వీళ్ళు అక్కడ చేసిండ్రు పాటలు పద్యాలు మరి పాటలు కావాలని మరో నా దగ్గరికి వచ్చిండు నా కొడుకు కుమారు వచ్చి అంటే ఇంటికి రాలే నువ్వు పరకాలకు రా బాబు మేము పరకాలకు వస్తాను మరి ఒక 2 పాటలు కావాలి అన్న అంటే మరి సరేనే ఏం పాటలు కావాలంటే కోలాటం పాట కావాలి మరి ఏదైనా ఒక కోలాటం పాట మాత్రం ఖచ్చితంగా కావాలనే మనోడు మరి పాడకపోతే అక్కడ నడవది పాడాలి అన్న వాళ్ళు సరే బిడ్డ అని అన్న నేను ఇక పరకాలకు వెళ్ళిపోయిన బస్ ఎక్కి పరకాలకు పోయి అక్కడ ఒక పాట చెప్పి పంపించిన నా కొడుకు ఆ రేల రేల ప్రోగ్రాంలో ఆ పాట పాడిండు నెగ్గిండు వచ్చిండు ఇప్పుడు ఇంటికాడ ఏమన్నా బయట జాబులు ఇది ప్రోగ్రాములు దొరికితే ఇవన్నీ చేసుకుంటాడు వస్తాడు ఆయనదైన ఆయన పాటలలో నేను ఆ రోజు మంత్రికి పోయి ఇది ఎందుకు రానిపోయిన రాజున ఇది మనకు ఏమంతది ఇలా పాటలల్లో అని నేను మంత్రికి పోయి ఇట్ట సిద్దిపేటకు తీసుకొని పోయి అక్కడ అప్పచెప్పి నేను ఇంటికి రాకపోతే అలా నా కొడుకు రేల రేల ప్రోగ్రాంలు కదా పాట లెక్కల పడతాడు కాదు దానిలో మనం చేసినామన్నట్టు అంటే ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గర నేర్చుకున్న విద్యను మీ నాన్న చెప్పుకుంటూ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు మరి నా కొడుకు కూడా నా పిల్లలు అట్లా నేర్చుకున్నాను ఇక నేనంటే జాడిపోసాయంటే సందుబెల్లి విలేజ్ ఇలా ఈ మన మాదపూర్ ఇడే ఎన్నో నేను తెలుతా తెలువా నాకు ఇంటికాడికి వస్తే ఎవరికన్నా వేసానికి కుర్చీ లేదు పెడదామంటే అన్నం లేదు సపోజ్ నా బిడ్డ నా కొడుకు అన్నము ఎక్కడన్నా పోతే పలాని జాడిపోసాయ కొడుకు బిడ్డ అంటే నాకు ఎంతో గొప్ప పేరు వీళ్ళు తెచ్చి తీసుకొచ్చిండ్రు వీళ్ళు గొప్ప పేరు నాకు తీసుకొచ్చిండ్రు ఏమన్నా పోతే ఇప్పుడు నేను ఎక్కడ హైదరాబాద్ తెలియదు కరీంనగర్ తెలియదు నాకు ఏది తెలియదు నా కొడుకు హైదరాబాద్ అంటే మా సందుబెల్లి విలేజ్ తీరే తిరుగుతాడు నా బిడ్డ హైదరాబాద్ అంటే సందుబెల్లి తీరే తిరుగుతుంది నాకు ఆ గొప్ప పేరే ఈ కళ పాట కళ అనేది నా ఇంటికి వెలుగు తెచ్చింది మాకు ఇంతే 10,000 బతుకుతాను దీంతోనే కోలు 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 కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడో మగవాళ్ళిద్దరు మంచి జోడో అచ్చేటి వల రాయుడమ్మా నా సామి వలసి గంధము జల్లిపోమ్మా కోలు 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 కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడో మగవాళ్ళిద్దరు మంచి జోడో అచ్చేటి వల రాయుడమ్మా నా సామి వలసి గంధము జల్లిపోమ్మా మానేటి జంగేటి నడుమ నా సామి మందు దంచడి మామ కొడుక మందు దంచడి మామ కొడుక మందు మీదన మన్ను పోయ్యా నా సామి మనసు నుంటేనే వత్తు పోరా కోలు 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 కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడో మగవాళ్ళిద్దరు మంచి వీడో వచ్చేటి వల రాయుడమ్మా నా సామి వలసి గంధము జల్లిపోమ్మా కదబి రామ రఘుకుల సోమ శరణములియవయా రామ కరణను చూపావయా జగదబి రామ రఘుకుల సోమ శరణము కళ్ళు రాయనని పరిస్థితి ఏంటిది ఇది ఏంది కథ అని ఆలోచించిన మరి కళ్ళు మీద పాట పాడదామా పాడతదా పాడదా చూద్దాం అనుకొని కళ్ళు మీద ఆలోచించిన మరి కళ్ళు దాకా అందరూ అంత అద్మానం అయిపోతాను మరి తాగితే ఎంత మజా ఉంటుంది
తాగకపోతే ఎంత మజా ఉంటుంది అనేది రెండు పాటలు ఆలోచించిన ఒకటి తాగేది ఒకటి తాగద్దు రెండు పాటల్లో ఆలోచించిన ఆలోచించి చూసిన సరే మొదలు తాగితే ఎంత గమ్మత్తు ఉంటుంది అని పాడి చూసిన పాడి చూసిన కళ్ళు ముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే కళ్ళు ముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే కళ్ళు ముంతో మాయమ్మ నిన్ను వేసుకుంటనే మర్దల పిల్ల గూడమ్మ పిల్ల నిన్ను దాగితే గాని నిసరాదే నా పిల్ల నిన్ను దాగితే గాని నిసరాదే నా పిల్ల నినిసలో నేను సాల కుసిగుంటాను అప్పులోని బాధ మరిసి ఆయుగుంటనే పిల్ల మరువజాలనే కళ్ళు ముంతో మాయ నిన్ను మరి ఇది చూసి తాగినోని బాధ చూసి తెట్టుంటది. ఇప్పుడు ఇది తాగినోనికేమో ఇట్లా ఓకే ఇది మర్చిపో మరి కళ్ళు తాగకుంటే ఎట్లుంటది ఇదే అని మరొకటి ఆలోచించిన తాగినోని బాధ రిమ్మచ్చినమో ఎట్లుంటది చూడుల్లి అని కథ ఎట్లుంటది. ఇప్ప పువ్వు సారాయము దాగిన తిప్పెల చూడండి ఇప్ప పువ్వు సారాయము దాగిన తిప్పెల చూడండి తేపకు చిట్టడు తేతెమ్మంటాడు ఆత్మ నిండిత నారాయణ అంటాడు తేపకు చిట్టడు తేతెమ్మంటాడు ఆత్మ నిండిత నారాయణ అంటాడు ఆతు బాయదోతి బోతేనంటాడు దారజేరి ఊగుతనంటాడు దబ దిబా రెండేత్తనంటాడు ఇప్ప పువ్వు సారాయము దాగిన తిప్పల చూడండి ఇప్ప పువ్వు సారాయము దాగిన తిప్పల చూడండి మనరోయి ఈరిగల్ల బంగారు సార నీరు ఈత నీరు ఇప్ప నీరు మనరోయి మనరోయి అంటే బంధుగా మనిషి మనరోయి మనరోయి ఈరిగల్ల బంగారు కళ్ళు నీరు సార నీరు ఈత నీరు ఇప్ప నీరు మానరోయి మానరోయి రోలు వాయ రోకలి వాయ రోటి కాడి సాట వాయే కళ్ళు తాగి తాగి రోలు వాయ రోకలి వాయ రోటి కాడి సాట వాయే మూలకున్న ముడ్డి గొలుసు మొన్ననే కళ్ళుకు వాయే మానరోయి మానరోయి ఈయరిగల్ల బంగారు కళ్ళు నీరు సార నీరు ఈత నీరు ఇప్ప నీరు మానరోయి మానరోయి ఇదులోడు ఇగ్గబట్టె తాళ్ళోడు దన్నబట్టే ఇదులోడు ఇగ్గబట్టె తాళ్ళోడు దన్నబట్టే ఇంత పెళ్ళ మురికచ్చి జుట్టు బట్టి తన్నబట్టే మానరోయి మానరోయి ఈయరిగల్ల బంగారు కళ్ళు నీరు సార నీరు ఈత నీరు ఇప్ప నీరు మానరోయి మానరోయి. బిడ్డకి ఎట్లా ఉంది అట్లనా అయితే అట్లనా నేను చెప్తా పాట నేను చెప్తా పాట అప్పుడు ఎట్లా ఎరకనా నేను ఒక్కడిని పాట పాడుకుంటే ఇట్లా పాటలు పద్యాలు పాడుకుంటా పోతాను కదా నా ఎంబడు ఒక నలుగురు ఎదిగి భాగవతం కాడిక రామాయణం కట్టినాం పంతుల్ని రొయ్యల పల్లెకు ఇది నాకు 57 57 అంటే 57 అంటే 20 సంవత్సరాలలో నేను పాడితే పాట కాడ భయపడ్డాను గొంతు అట్లుండే అప్పుడు ఇప్పుడు 57 సంవత్సరాలు ఆరోగ్యం మంచిది 14 సంవత్సరాలు ఇబ్బంది పడతాను ఇబ్బంది పడ్డా కూడా ఏనన్నా భజన జరుగుతుంది ఏనన్నా అది జరుగుతుంది ఇప్పటికి పోయి ఇప్పుడు మొన్న ఒకటి అన్నారంలో రాముని విగ్రహానికి పలాభిషేకం చేసి ఓపెన్ చేసిండ్రు ఎట్లనే మరి ఒకసారి నువ్వు ఈ గుడికాడికి రమ్మని అటో పంపించాను వెళ్ళు మనోళ్ళు అన్న వన్నారపల్లి ఆ సర్పంచ్ గిట్ట పిలిపించాను పిలిపిస్తే ఆడ కూడా ఒక భజన పాడు రెండు చరణాలు పాడదా ఎప్పుడైనా మనం ఏ భజన కడ కూర్చున్నా ఏది కూర్చున్నా శంకరుని కంటే వినాయకుని కంటే పెద్దోళ్ళు లేడు మనం వినాయకుడిని కానీ శంకరుని కానీ తలుచుకున్న తర్వాత నువ్వు మనం అలా తలుచుకున్న వినాయకుడిని తలుచుకున్న తర్వాతనే మనం ఏదన్నా చేసుకోను పని అదే ఒక శంకరుని కొడుకు వినాయకుని మీద ఒక రెండు చరణాలు పాడతా ముక్కోటి దేవతలకు ప్రియనాయకుడైనా ముక్కోటి దేవతలకు ప్రియనాయకుడైనా పార్వతి తనయుని ముందుగా ప్రార్థించరు అయ్యొక్క వినాయకుడిని ప్రార్థించిన తర్వాత ఏ పాట అయినా పాడుకోవాలని పార్వతి తనయా పరగున రావా పార్వతి తనయా పరగున రావా పాలింపారావేమయా ఓ విఘ్నరాజా దీవింపారావేమయా. బిడ్డ లక్క చాలా మంది కళాకారులు ఉన్నారు ఏది మన తెలంగాణలో చాలా మంది అంటే చాలా మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకు నువ్వేం చెప్పాలనుకుంటాను ఒక రెండు మాటలల్లా
వాళ్ళకు మనం చెప్పేది ఏంటంటే బాగా పెద్ద స్థాయికి ఎదిగి ఒక కాడ పాటని ఈ పాట కంటే మించిన పాట నేను పాడాలి, నేను వాళ్ళకంటే బాగా గొప్పగా కావాలి, ఆ గొంతు కంటే గొంతు వంకరది. ఇప్పుడు మనం చరణం చదివినా పాట చదివినా పాటని ఇంకా మంచి పొజిషన్లో తీసుకురావాలి. పాడేటోళ్ళకంటే కొంచెం మనం వేడికన్నా పోతే కొద్దిగా ఎక్కువ పాడి ఇంకా బాగా పైకి ఎదగాలి అనేదే నా ఉద్దేశంలో ఉన్నట. ఉన్నది రా చిన్నది ఉన్నదిరా అది చిక్కుడు జట్టు కింద ఉన్నదిరా, ఉన్నది రా చిన్నది ఉన్నదిరా అది చిక్కుడు జట్టు కింద ఉన్నదిరా, చిక్కుడు జట్టు కింద ఉన్నదిరా దాని చిత్తమంత నా మీద ఉన్నదిరా, ఉన్నది రా చిన్నది ఉన్నదిరా అది చిక్కుడు జట్టు కింద ఉన్నదిరా. బారాడు కురులాది బహుశకంగా ఉన్నది దాని మీద నాకు మనసాయరా, బారాడు కురులాది బహుశకంగా ఉన్నది దాని మీద నాకు మనసాయరా, పోవాలరా చిన్న తేవాలేరా దాన్ని, పోవాలరా చిన్న తేవాలేరా, పోవాలరా చిన్న తేవాలేరా దాన్ని బామా బహుశక్కనాడిదిరా, పోవాలరా చిన్న తేవాలేరా దాని బామా బహుశక్కనాడిదిరా. కొంచెం అర్థమయ్యేటట్టు పాటను అర్థమయ్యేటట్టు కొంచెం స్లోగా పాడితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంతే. సుమలత గారు, మీరు మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి అందించి మాకు ఎంతో ప్రోత్సహించారు, చాలా థ్యాంక్స్ అండి. మీరు మా ఛానల్కి ఏదన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా అన్న. ఎన్సీవై టీవీ ఛానల్ వాళ్ళు పలాని జిల్లా పలాని విలేజ్లో ఉంది అని నన్ను గుర్తించి ఇక్కడికి వచ్చి నాతో పాటుగా మా నాన్నగారిని కూడా ఇంటర్వ్యూ నాతో పాటుగా తీసుకున్నందుకు ముందుగా ఎన్సీవై టీవీ ఛానల్ వాళ్ళకి నా తరపున, నాన్న తరపున, మా కుటుంబ కళాకారులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాన్న. మీరు ఇలాంటి నాలాంటి నాన్నలాంటి కళాకారులను ఇంకెక్కడో ఉన్న వెనుకబడి ఉన్న కళాకారులను కూడా ముందుకు తీసుకురావాలని నా వంతుగా మీకు చెప్తున్నాన్న. ముందుగా ఎన్సీవై టీవీ వాళ్లకు ధన్యవాదాలన్న, కృతజ్ఞతలు. చూశారు కదండి ఇప్పటివరకు మన సుమలత గారి ఇంటర్వ్యూ, వాళ్ళ నాన్నగారితో సహా మనము మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ మనం వెలికి తీసే విధానంగానే ఈరోజు ఇక్కడ చండ్రుపల్లికి రావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం వేరే కళాకారుడితో మనం ముఖాముఖి పరిచయం చేసుకుందాము. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ వేణుతో కోఆర్డినేటర్ రాకేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎన్సీవై తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.